ఆమంచి స్వాములు అంటే రీసెంట్ గా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి జిల్లా స్థాయి నేతగా ఆమంచి స్వాములకి ప్రస్తుతం ప్రజల్లో అయితే బలమైనటువంటి ఆదరణ గుర్తింపు లభిస్తూ ఉంది. అయితే అలాంటి పరిస్థితి తన సోదరుణ్ణి తిట్టినందుకు అంశాన్ని పక్కన పెడితే లకారం భాషతో దూషించడం, తన తల్లిని దూషించారనేటువంటి ఆవేదనతో ఆమంచి స్వాములు కరణం వెంకటేష్కి సవాలు విసిరారు. అయితే సవాలు ప్రతి సవాలు జరిగిన తర్వాత కేవలం ఆమంచి స్వాముల మీద మాత్రమే స్థానికంగా మరి ఎఫ్ఐఆర్ నమోదు అనేటువంటి పరిస్థితి ఉంది. ఆమంచి స్వాముల్ని కట్టడి చేసేటువంటి పరిస్థితుల్లో స్థానికంగా అధికార వైసీపీ అయితే చాలా బలంగా ప్రయత్నిస్తుంది అనేటువంటి అది స్థానికంగా వినపడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే అధికార వైసీపీకి సంబంధించిన నేతల మధ్య, జనసేన సంబంధించిన నేతల మధ్య వివాదం జరిగినటువంటి పరిస్థితుల్లో కేవలం జనసేనకు సంబంధించినటువంటి నేతల మీద మాత్రమే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయటం, వారిని మాత్రమే ఇబ్బంది పెట్టడం చేసిన పరిస్థితులు కనపడతామని, అంతేగాని అధికార వైసీపీకి సంబంధించిన వ్యక్తులను ఎక్కడా కూడా కనీసం నిలువరించే పరిస్థితి లేదు. ఒకవేళ కేసులు నమోదు చేయాలన్నా ఇరు వర్గాల మీద నమోదు చేయాలి, ఇరు వర్గాలకే హెచ్చరికలు జారీ చేయాలి అనేటువంటిది అయితే పాటించటం లేదు అధికార వైసీపీ అనేది స్థానికంగా వినపడుతోంది. అదేవిధంగా వారాహ యాత్రకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆంక్షలతో కూడినటువంటి, షరతులతో కూడినటువంటి యాత్ర సాగుతూ ఉంది. ఎక్కడా కూడా ర్యాలీలకి అనుమతి లేనటువంటి పరిస్థితి ఉంది. సభలకు సంబంధించి, జనసేన అధినేత ప్రసంగాలకు సంబంధించి కూడా కొంత రిస్ట్రిక్షన్స్ కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ అయితే మనల్ని ఎవడరా ఆపేది అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆంక్షలు కేవలం ప్రతిపక్షాలకైనా అధికార పార్టీకి కాదా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చీకటి వంశీదీప్ గారు, జనసేన పార్టీ నాయకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. హనుమంతరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుంకాలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చీకటి వంశీదీప్ గారితో మాట్లాడదాం, జనసేన పార్టీ నాయకులు. వంశీ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి అధికార పార్టీ జనసేన కానీ లేకపోతే అధికార పార్టీ తెలుగుదేశం కానీ మధ్య ఏదన్నా ఒక యుద్ధ వాతావరణం జరిగినప్పుడు, ఒక ఘర్షణ వాతావరణం జరిగినప్పుడు కేవలం ప్రతిపక్షాల మీద మాత్రమే స్థానికంగా ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ కూడా గురి పెడతా ఉంది. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఎక్కడా కూడా వారి తప్పులను ఎత్తి చూపకుండా వారిని నిలువరించే పరిస్థితి చేయటం లేదనేది రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతున్న పరిస్థితులు. ఏమంటారు? ముందుగా మీకు, అదేవిధంగా ప్రైమ్లైన్ టీవీ వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేస్తానండి. బ్రహ్మనాయుడు గారు, మీరు అన్నట్లు ఏదైతే అధికారంలో ఈరోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, అధికారంలో ఎవరుంటే వారికి వారి అడుగులకు మడుగులు వచ్చే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజున పనిచేస్తుంది రాష్ట్రంలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుండి వారు కూడాను మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి తాడేపల్లిలో వారు ఏ విధంగా ప్రజావేదికను కూల్చివేశారో, వారి యొక్క పైశాచికత్వాన్ని ఆనాటి నుండే వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. వారి దాష్టీ కలిక అక్కడ నుండే నాంది పలికారు. ఈరోజున రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి మొత్తం కూడాను ఈరోజున కుంటుపడిన పరిస్థితి. ఎక్కడ పట్టినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే దోపిడీలు దౌర్జన్యాలు చేస్తుందో, వాటి మీద ఎవరైతే ప్రశ్నిస్తారో, వాటి గురించి ఎవరైతే ఎలుగెత్తారో, వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజున రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజున ప్రకాశం జిల్లాలో ఆమంచి స్వాములు గారు అని చెప్పేసి ఒక ప్రజానాయకుడు, ఆమంచి స్వాములు గారు, ఆయనకు విపరీతమైనటువంటి ఆదరణ ప్రజల్లో ఉండింది. ఎందుకంటే పలు సేవా కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా రాజకీయాల్లో కూడాను వారి సోదరుడికి వెన్నంటూ ఉండి అతన్ని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడంలో కూడా స్వాములు గారిది కీలక పాత్ర. ఈరోజున స్వాములు గారు జనసేన పార్టీకి ఎప్పుడైతే రావడం జరిగిందో, జనసేన పార్టీలో ఆయన చేరిక కూడాను చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ విపక్షం, ఎందుకంటే స్వాములు గారికి, వారి కుటుంబానికి జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజక, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలను కూడా విశేషమైన పట్టు ఉంటుంది. దాన్ని ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి చిల్లర చేష్టలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీటికి గురి చేసింది. నిన్న మనం అక్కడ చీరాల్లో చూసినటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఒక ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల ప్రక్రియ, అది కూడా పంచాయతీ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియలో జరిగినటువంటి చిన్న సంఘటన అని చెప్పేసి అని అనుకోవచ్చు.
కానీ వారు ఎంత దాష్టికాలకు ఈ రోజు పాల్పడుతున్నారు అనేది అక్కడే మనం ఎందుకంటే పోలీస్ అధికారులు తల్లబగల కొట్టడం జరిగింది మారణాయుధాలతోటి కూడాను ఏ విధంగా ఎంత రాక్షసత్వం ప్రదర్శించారు అంటే రాయలసీమ రాక్షసత్వాన్ని ప్రకాశం జిల్లాని కూడాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు కూడాను ఈ రోజు రాయలసీమ రాక్షసత్వాన్ని రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేసి భయపెట్టే పరిస్థితుల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం అక్కడ ఆమంచి స్వాములు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఒకరోజు నా తల్లిని నన్ను ఆ విధంగా దూషించారని చెప్పి బోర్నని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి ఆ రోజున బోర్ను ఏడ్చడం జరిగింది ఎందుకు ఎవరే వచ్చారు అనేది తల్లిని మాట్లాడారు మా తల్లిని ఈ విధంగా అన్నారని చెప్పేసి అంటే ప్రజల్లో ఒక సెంటిమెంట్ రాజేయడం కోసం తండ్రి నడ్డు పెట్టుకుని ఆ రోజున చేశారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తల్లి నడ్డు పెట్టుకుని తల్లిని ఈ విధంగా దూషించారని చెప్పేసి దానికి ఓ పెద్ద డిక్షనరీ తీసుకొని వికీపీడియాలో దానిలోంచి తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఈ విధమైనటువంటి మా తల్లిని ఈ విధంగా దూషించారని చెప్పేసి ఏదో కేసులు పెట్టి ఆ పట్టాభి అని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరిగింది సరే దాన్ని పక్కన పెట్టడం అంటే వీరు ఏ విధమైనటువంటి భాషను మాట్లాడచ్చు అక్కడ జరిగిన పరిస్థితి అంటే కరణం వెంకటేష్ అనేటువంటి వ్యక్తి ఎందుకంటే అసలు విశ్వసనీయత విధేయత అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడో తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే అనేటువంటి కరణం బలరాం కృష్ణమూర్తిని తీసుకొచ్చి ఈ రోజున మా పార్టీ మొత్తం ఆయన చేతుల్లో పెడుతున్నాము అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారిని పక్కన పెట్టేసి ఎక్కడో సంబంధం లేని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి పూర్తిస్థాయి అమలం పెట్టారంటేనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆలోచించుకోవాలి మీరు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు మిమ్మల్ని పక్కన పెట్టేసే పరిస్థితి ఎవరినైనా సరే ఎందుకంటే ఇదన్నీ ఇవి మనం చూస్తూ ఉన్నామండి అక్కడ జెండా పట్టుకున్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పక్కన పడేసి బలరాం కృష్ణమూర్తి అని ఇంకెక్కడ విశ్వసనీయత అండి విశ్వసనీయత విధేయత అంటారు ఇదే విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారు మరలా చెప్తున్నామండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులానికి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది కాపు కుల ద్రోహి దళిత కుల ద్రోహి ఎందుకు చెప్తున్నామంటే కాపు కులానికి రావాల్సిన కాపు కార్పొరేషన్ నిధులు ఏ విధంగా మళ్ళిచ్చారు అదేవిధంగా దళితులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దాదాపుగా 28,147 కులాలకు అతీతంగా పార్టీ పెట్టారు కదా మీకు ఎందుకు నేను కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా స్వాములు గారి తల్లిని ఆ మంచి స్వాములు గారి తల్లిని కర్ణం బలరాం కృష్ణమూర్తి కుమారుడు మాట్లాడితే అతను ఆ విధంగా మాట్లాడితే ముందు రెచ్చగొట్టినటువంటి చర్యలు తీసుకోకుండా విద్యేశాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఆ మంచి సోములు గారి మీద ఈ రోజు అంటే ప్రభుత్వంలో మీరున్నారు కదా అని చెప్పేసి నోరు వెళ్ళగక్కి బాధను వెళ్ళగక్కిచ్చే మాటలు ఎవరు మాట్లాడినా ప్రభుత్వ వైఫల్యాల మీద ఎవరు ఎండగడితే వారి మీద కేసులు పెట్టుకుంటూ పోతారా ఈ రోజున సొంత చెల్లిని తల్లిని కూడా దుర్మార్గంగా ఇంటి నుంచి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు అతి త్వరలో అన్న వదిలిన బాణం బూమరాంగ్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాబోతుంది అన్న వదిలిన బాణం బూమరాంగ్ అయిపోయి మీకు మీ మెడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఛేదించేందుకు అంతే కదా సార్ వీళ్ళు ఎవరు చేసిన పాపం అంతకుముందు గతంలో ఏంటంటే మనం ఈ లోకంలో తప్పు చేసాం అనుకోండి తర్వాత ఎప్పుడు శిక్ష పొందుతామంట ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజున పరిస్థితులు ఏంటంటే దేవుడు వెంటనే వీళ్ళకి శిక్ష వేస్తున్నారు ఎక్కడికక్కడ ఈ రోజున అతి త్వరలో మీరందరూ కూడా ఊచలు లెక్క పెట్టడం కాయో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటండి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ప్రజల్లో వస్తున్నటువంటి విశేషనాదన వారాహి యాత్ర ఎక్కడ పడితే వారాహి యాత్రకు వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తిని అధ్యక్షులు అవుతారు
టీడీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చుకొని విశ్వసనీయతకు మారిపోయారని చెప్పి ఉన్నారు. మీకు మీకు అసలు చిత్తశుద్ధి లేదు, మీరు మాట మీద నిలబడే వ్యక్తి కాదు. మాట తప్పడం మడిని తగ్గదు, మాట మడి అన్ని చెప్పారు. అక్కడ వల్ల నేను వంశీ గారిని తెచ్చుకొని యార్లగడ్డ గారిని పొగబెట్టారు, ఇక్కడ ఆమంచి ప్రదర్శన పొగబెడుతున్నారు. మీకోసం మీకోసం నిజంగా జెండా పట్టుకుని గ్రౌండ్ లో నిలబడే వ్యక్తులు అందరినీ కూడా పొమ్మలేక వారిని పొగబెడుతూ తెలుగుదేశం వాళ్ళు తెచ్చుకొని మీ నెత్తిన పెట్టుకొని మా పార్టీ గురించి మాట్లాడినా. నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారంటే వాళ్ళ అంతర్గత వ్యవహారం అండి. వాళ్ళు ఏమైనా ఆమంచి కృష్ణమోహన్ గారు మీ దగ్గరకు వచ్చి చెప్పారా? ఆమంచి సోములు గారి గురించి మాట్లాడదాం. ఆమంచి సోములు గారి మీద ప్రజల్లో ఆదరణ పొందలేక కేసు నమోదు చేసింది మా పార్టీ. మా పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు ఆమంచి సోములు గారి మీద కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు ఆమంచి సోములు గారి మీద కేసు నమోదు చేశారు. ఇంకా మీకు ఏమైనా ఉందా? తల్లిని చూసినప్పుడు వచ్చినప్పుడు రాజకీయాలు ఆయన తల్లిని దూషించారండి. కాదండి, అంటే ఆయన అడిగిందని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి తల్లిని, ఆయన కుటుంబాన్ని ఆయన గుండు కొట్టించారని ప్రచారం చేసింది మేం కాదు, టీడీపీ వాళ్ళు. అదే టీడీపీ వాళ్ళ పంచన చేరింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పంచన చేరారో చెబితే మంచిదే. బ్రహ్మనాయుడు గారు అంటే మీరు నా మీద ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక దొంగని అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. సత్యనారాయణ అటువంటి నేను చెప్తాను ఒక్క నిమిషం. బొత్స సత్యనారాయణ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేసేదానికి రెడీగా అంటే మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉండా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద పనిచేయడానికి వచ్చాడా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కింద పనిచేయడానికి వచ్చాడు? నీకు ఇష్టం వస్తే చంద్రబాబు నాయుడు గారు దొంగ అవినీతి పరుడు, నీకు ఇష్టం నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలతో చంద్రబాబు నాయుడు గారు మంచోడు అయిపోతాడా? ఎలా అవుతాడు అంటారు? మాట్లాడదాం, హనుమంత్ రెడ్డి గారు మాట్లాడదాం. మనతోటి చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్